చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా పోలీసులు కేసులు పెడుతుండడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం నిబంధనలు అతిక్రమించాడని లోకేష్ పాదయాత్ర నడుకున్నారని నిలదీశారు. బయటికి రాకుండా అందర్ని బెదిరించి చంపేస్తారా అంటూ మండిపడ్డారు. అంటే జగన్ ఓడిపోతారని అన్ని సర్వేలు చెబుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని, ముందస్తు ఎన్నికలు వస్తే రాష్ట్రానికి పట్టిన పేడ విరగడవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపైన చంద్రబాబు స్పందించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఫోన్లు ట్యాప్ చేసి నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. నివేదికలతో సిఐడి అధికారి రఘురామిరెడ్డి కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందన్నది వాస్తవమని, తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆఖరికి జడ్జిల ఫోన్లు సైతం ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులను వదిలేదు లేదని హెచ్చరించారు. మాకు అవసరం లేదు దీనికి డబ్బులు, మీరేమి ఇవ్వద్దండి, నేను రాజధాని మార్చాలనుకుంటున్నాను. అంటే ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తపన ఉండాలి, ప్రజల పట్ల గౌరవం కానీ కమిట్మెంట్ కానీ ఉండాలి. అవి రెండూ లేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. మబ్బె పెట్టడంలో దిట్ట, దోచుకోవడంలో ఒక ఆనకొండ. ఋషికొండను కూడా బోడిగుండు కొట్టించగలిగాడంటే ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? ఇతనికి చట్టం అంటే భయం లేదు, అదే మారిగా రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ఇంకో పక్కన రేపేమవుతుందని కూడా ఆలోచన లేదు. నేను టన్స్ ఆఫ్ మనీ సంపాదించాను, నా డబ్బులు పెట్టి దేనినైనా సరే కొనేస్తాను, ఏదైనా మ్యానిపులేట్ చేస్తాను, ఎవరితో అయినా సరే గొడవలు పెట్టుకుంటానని ధీమాతోనే రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. ప్రజలు మీరందరూ కూడా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది, జరుగుతానే ఉంది. ఇదే అయితే రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయి. ఈ విషయాన్ని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది, దీన్ని లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్తాం. ప్రజాకోర్టులో ఈ జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడతాం, ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఓడించడమే కాదు, మళ్ళీ ఇలాంటి వ్యక్తి ప్రజా జీవితానికి అర్హత లేని వ్యక్తి. రాజకీయాల్లో ఎంతోమంది ఉండొచ్చు, కానీ ఇలాంటి వ్యక్తులు మాత్రం రాజకీయాల్లో ఉండడం కరెక్ట్ కాదు. అలాంటి వ్యక్తి వల్ల నేను అడుగుతున్న, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండే నాయకులను అడుగుతున్నా, అతను ఒక సైకో, అతను ఏం చేస్తాడు అతనికే తెలియదు. కానీ మీకైనా ఉండాలి కదా కాస్తేనా? మీరు 2500 కోట్లు ఇచ్చారు, చాలదు, ఇంకొక 5000 కోట్లు కావాలి, 10000 కోట్లు కావాలి. మీరు కూడా వచ్చారు ఫౌండేషన్ వేసి అని చెప్పడం పోయి, మాకు అవసరం లేదు దీనికి డబ్బులు, మీరేం ఇవ్వద్దండి, నేను రాజధాని మార్చాలనుకుంటున్నాను. అంటే ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తపన ఉండాలి, ప్రజల పట్ల గౌరవం కానీ కమిట్మెంట్ కానీ ఉండాలి. అవి రెండూ లేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. మబ్బె పెట్టడంలో దిట్ట, దోచుకోవడంలో ఒక ఆనకొండ. ఋషికొండను కూడా బోడిగుండు కొట్టించగలిగాడంటే ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? ఇతనికి చట్టం అంటే భయం లేదు, అదే మారిగా రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ఇంకో పక్కన రేపేమవుతుందని కూడా ఆలోచన లేదు. నేను టన్స్ ఆఫ్ మనీ సంపాదించాను, నా డబ్బులు పెట్టి దేనినైనా సరే కొనేస్తాను, ఏదైనా మ్యానిపులేట్ చేస్తాను, ఎవరితో అయినా సరే గొడవలు పెట్టుకుంటానని ధీమాతోనే రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. ప్రజలు మీరందరూ కూడా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది, జరుగుతానే ఉంది. ఇదే అయితే రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయి. ఈ విషయాన్ని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది, దీన్ని లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్తాం. ప్రజాకోర్టులో ఈ జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడతాం, ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఓడించడమే కాదు, మళ్ళీ ఇలాంటి వ్యక్తి
ప్రజా జీవితాన్ని ఆనందపడిపోతాడు. అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం చాలా దౌర్భాగ్యం. మీకో రక్షణ లేదు, నాకో రక్షణ లేదు, ఎవరికి రక్షణ లేదు, రాష్ట్రంలో ప్రజలకు కూడా రక్షణ లేదు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. బట్ ఎవరు వదిలిపెట్టరు. ఇంకా ఇప్పుడే అన్ని సర్వేల్లో వస్తూ ఉంది ఈయన పోతాడు పోతాడు పోతాడని. అందుకే ఇప్పుడు బై ఎలక్షన్ అర్లీ ఎలక్షన్స్ అంటున్నాడు. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా పేడ విరగడం విరిగిపోతుంది. అంతేగాని ఇతని వల్ల ఏమీ కాదు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు కాబట్టి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంది, పిచ్చంగా పెరుగుతూ ఉంది, ఇంకా పీక్కి వెళుతుంది. మీరు చూస్తారు, రేపు ఎల్లుండి కూడా చూస్తారు, ఇంకా కొన్ని ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాల వల్ల వీళ్ళు ఎంత ప్రతిష్ట పాలు కావాలంత ప్రతిష్ట పాలై చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎవరైనా సహకరించిన వాళ్ళు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జాగ్రత్తగా ఉండండి, ఆనందపడిపోతాడు. అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం చాలా దౌర్భాగ్యం. మీకో రక్షణ లేదు, నాకో రక్షణ లేదు, ఎవరికి రక్షణ లేదు, రాష్ట్రంలో ప్రజలకు కూడా రక్షణ లేదు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. బట్ ఎవరు వదిలిపెట్టరు. ఇంకా ఇప్పుడే అన్ని సర్వేల్లో వస్తూ ఉంది ఈయన పోతాడు పోతాడు పోతాడని. అందుకే ఇప్పుడు బై ఎలక్షన్ అర్లీ ఎలక్షన్స్ అంటున్నాడు. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా పేడ విరగడం విరిగిపోతుంది. అంతేగాని ఇతని వల్ల ఏమీ కాదు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు కాబట్టి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంది, పిచ్చంగా పెరుగుతూ ఉంది, ఇంకా పీక్కి వెళుతుంది. మీరు చూస్తారు, రేపు ఎల్లుండి కూడా చూస్తారు, ఇంకా కొన్ని ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాల వల్ల వీళ్ళు ఎంత ప్రతిష్ట పాలు కావాలంత ప్రతిష్ట పాలై చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎవరైనా సహకరించిన వాళ్ళు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జాగ్రత్తగా ఉండండి, ఆనందపడిపోతాడు. అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం చాలా దౌర్భాగ్యం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు